పదిహేనో తారీఖు మధ్యాహ్నం మళ్ళీ 34 మంది అభ్యర్థులు ప్రకటినప్పుడు మన గుంటూరులో కూడా చూడలేదు, మరి ఎక్కడా కూడా ఈ జిల్లాలో కూడా చూడలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అభ్యర్థులు ఒక ఖరారు అయిన తర్వాత మనకు తెలిసినటువంటి వాస్తవం. తర్వాత మనకు అనుకోకుండా నేను నాకైతే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన లే అనుకోకుండా పక్కనున్న జిల్లాల పెనమలూరు గురించి పేపర్లో రావటం మళ్ళా మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగా దింపుడికి వెళ్ళిన ఆశలాగా ఎక్కడో చోట మన నాయకుడు ఉంటాడని చెప్పే భావం మనందరికీ కలిగిన మాట, మీతో పాటు నాకు కూడా కలిగిన మాట వాస్తవం అని చెప్పి మీ అందరి ముందర నేను ఒప్పుకుంటా ఉన్నాను. మరి ఇలాంటి తరుణంలో మరి ఈ రోజున అక్కడ స్థానికులు అక్కడ కష్టం మనలాగే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని ముందు వ్యూహం అని చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని కన్సిడర్ చేయడం అనేది నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే పార్టీ కోసం పనిచేసిన వాడు ఇబ్బంది పడకూడదు అనేది నా భావన. నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి నిరాశకు గురవ్వకూడదు అనేది నా భావన. అందులో అతను చాలా చిన్న వ్యక్తి అంటే వయసులో, అలాంటి వ్యక్తికి స్థానికుడు అక్కడ అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా మానసికంగా చాలా సంతోషపడ్డాను. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మనందరికీ కూడా మన సంగతి ఏంటి అనే భావన, మన ఎందుకు నిర్లక్ష్యం చేశారనే భావన. దీనికి నేను చాలాసార్లు సమాధానం చెప్తూ వస్తున్నాను, అయితే నా సమాధానంతో మీరు గుర్తుపట్టాల. కానీ నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కోరాటానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నా. నేను ఒక కార్యకర్తగా వచ్చాను ఈ పార్టీలోకి, నాయకత్వం వహించాను, యువత అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా పలుమార్లు ఓడిపోయినా కూడా నాయకత్వం పోకుండా మీలో ఒకడిగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల పోరాడే శక్తిని సమర్థతను మీ అందరి ఒక సహకారంతో జీవితం కొనసాగిస్తూ వస్తున్నా. మరి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా నాకు రోజు కనపడతా ఉంది. అయితే నేను మీ అందరికీ ముందుగా నేను మనవి చేసేది ఏంటంటే పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది, ఆ చెట్టు నీడన మనందరం బతకాలి అనేది భావన ఉండగలిగినటువంటి వ్యక్తిని నేను. నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది, ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన మనిషిని, ప్రజలతో ఉండాలని కోరుకునే మనిషిని. మరి ఆ రకంగా ఈ రోజున బాధ ఉన్నా కూడా ఇది వ్యక్తిగతం, మనందరి వ్యక్తిగతం. ఇది ఒక రాజాకి పదవి, ఒక రాజాకి నాయకత్వం అనేది మనందరి మధ్యలో ఉన్న అంశం. కానీ ఈరోజున సమాజంలో మనం ఆలోచించాల్సింది సమాజంలో ఉన్న ప్రజల పరిస్థితి. ప్రజల పరిస్థితిని మనం గమనించినట్లయితే సమాజం గురించి మనం రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సు ముఖ్యమా లేకపోతే వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా అనేది నాకు సందిగ్ధంగా ఉంది. రోజు కూడా నేను కూడా ఎన్నిసార్లు ఆలోచించినా కూడా సమాజం ముఖ్యమనిపిస్తూ ఉంది, ఒక్కోసారి మన యొక్క స్వార్థం గురించి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని చెప్పి కొంత బాధకు లోనవుతా ఉన్నాను. అయితే నేను ఇప్పటికీ నమ్మేది ఏంటంటే రాజకీయాల్లో గొప్ప అంశం ఏంటంటే ప్రజల యొక్క శ్రేయస్సు గురించి, ప్రజల యొక్క ఆలోచనకి అనుగుణంగా మనం ఏదో చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి స్వలాభం కోసమో వ్యక్తిగత
స్వార్థం కోసం సమస్యని పక్కన పెడదామా లేకపోతే మన సమస్య గురించి మాట్లాడుకుందామా అనే దాంట్లో నాకు కొంత క్లారిటీ ఉన్నా కూడా నాకు మిమ్మల్ని అందరినీ అప్పుడప్పుడు కలిసినప్పుడు ఏదో న్యూనతకి లోనవుతా ఉన్నా, నాకు నా శక్తి నిర్వీర్యం అయిపోతుందనే భయం, బాధ, ఆందోళన నాకు కలుగుతున్న మాట వాస్తవం అని చెప్పి మీ అందరి దగ్గర విజ్ఞప్తి చూసుకుంటా ఉన్నా. అలాంటి భయాన్ని లోను కాకుండా, నిర్వీర్యం కాకుండా నా శక్తి సమర్థవంతంగా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే భావంతో అలాంటి భావంతో నాకు జీవితం గడపాలనే ఆశ. నేను చెప్పింది కూడా ఈరోజు అదే, నాయకుడితో మాట్లాడింది, ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, సమస్యని వేరే రకంగా చూస్తా ఉన్నారు ప్రజలు, నన్ను సమర్థుడిగా కాదేమో అని అనుకునే సమాజంలో నేను ఉన్నానేమో అనే భావన వస్తూ ఉంది. దాన్ని నాకు విముక్తి కల్పించమని చెప్పి కోరాను నాయకుడు, ఎందుకంటే నాకేదో పదవి ఉంటే నేను పోరాడలా, సమస్య ఉంటే పోరాడాను, ఆవేదన చెందే వ్యక్తి కోసం పోరాడాను, బాధపడే వ్యక్తిని చూసి చెలించాను ఈ 35 ఏళ్ల జీవితకాలం. ఏదో కొత్త వ్యాపకం కోసం లేకపోతే ఎవరినైనా మోసం చేయడానికో మరిపించడం కోసమో ఏదో మాయ మాటలు చెప్పి ఈరోజు ఎట్లా గడుపుదామని చెప్పి నా జీవితంలో ఎలాంటి మరకనే వేసుకోకుండా మీతో ఖచ్చితంగా మాట్లాడేవాడిని మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను కూడా, వ్యక్తిగతంగా మానసికంగా ఇబ్బంది పెట్టుంటే నిజంగా క్షమించమని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. నాకెవరు కూడా వ్యతిరేకులు లేరు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం నన్ను వ్యతిరేకించినా నాకు అసలు వాళ్ళు విరోధులుగా కనపడరు. నాకు ఇంకా ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళు మనుషులుగా కూడా నాకు కనిపించుకోవచ్చు, ఎందుకంటే మానవత్వంతో కూడినటువంటి మనసుతో నేను జీవనం కొనసాగిస్తూ ఉన్నాను. ఈరోజు అన్నిటికంటే ముఖ్యం ఈ సమాజాన్ని కాపాడాలి, మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలి, మన నాయకుడిని అగౌరవపరిచినటువంటి కుటుంబ సభ్యులను అగౌరవపరిచినటువంటి సభ్యుల్ని ఓడించాలి, అది నా దృక్పథం. ఆ దృక్పథంలో వ్యక్తిగతమైన అంశం కూడా వచ్చి నన్ను బాధిస్తూ ఉంది, అందుకే ఈరోజు నా బాధను మీ దగ్గర వెల్లడిస్తున్నాను. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు మనకి ముఖ్యమని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.